హడియా ఒక పెద్ద గ్రామం. ఆ గ్రామం దగ్గరలోనే కొండలో నుంచి నది పారుతుంది. కొండ ప్రాంతం కావడం వల్ల గ్రామస్తులందరికీ జలపాతం నీరే ఆసరాగా ఉంటుంది. గ్రామంలోని వాళ్ళందరూ జలపాతంలోని నీళ్లు పట్టి తెచ్చుకుంటారు. గ్రామంలోని అందరూ ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా ఉంటారు. ఇక్కడి సర్పంచ్ కూడా చాలా నిజాయితీపరుడు. అందరి సుఖదుఖాలను చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడి వాళ్లందరూ చేసే పని పాల వ్యాపారం, పశువుల పాలన. ప్రతి ఇంట్లో ఆవులు, మేకలు, గొర్రెలు ఇటువంటి జంతువులు ఉంటాయి. పశువులను మేపడానికి గ్రామస్తులు కొండమీదకు వెళ్తారు. అదంతా కూడా దట్టమైన అడవి ప్రాంతం. పచ్చని గడ్డి తిని పశువులన్నీ కూడా కడుపు నింపుకుంటూ ఉంటాయి. ఇక్కడి వాళ్లందరూ సంతోషంగా ఉంటారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. ఒకరోజు ఉన్నట్టుండి నల్లని మేఘాలు ఊరంతటినీ కూడా కమ్మేస్తాయి. అలాగే ఉన్నట్టుండి గట్టిగా గాలులు వీస్తాయి. చివరికి అది ఒక పెద్ద తుఫానుగా మారుతుంది. తుఫాను ఎంత పెద్దదిగా వస్తుందంటే మొత్తం ఊరంతా ఎగిరిపోతుందన్నట్టు. ఇంటి పైకప్పులు ఎగిరిపోతాయి. పశువులు అటూ ఇటూ పరుగులు పెడతాయి. ఊర్లోని జనాలు కూడా కంగారు పడి అటూ ఇటూ పరిగెత్తుతూ ఉంటారు. అదే తుఫానులో ఎంతో భయంకరమైన ఒక దెయ్యం కూడా వస్తుంది. ఆ దెయ్యం ఎంతో పెద్దదిగా భయంకరంగా ఉంటుంది. దాన్ని చూసి అందరూ భయపడతారు. దెయ్యం ఎంతో గట్టిగా అరుస్తూ ఉంటుంది. అందర్ని తినేస్తాను, మీ అందర్ని తినేస్తాను, నాకు ఆకలిగా ఉంది. దెయ్యం జంతువుల్ని తీసి విసిరేస్తూ ఉంటుంది. మనుషుల్ని కూడా పైకెత్తి విసురుతుంది. కొంతమంది అది చూసి స్పృహ కోల్పోతారు. ప్రతి ఒక్కరూ భయపడి గట్టిగా అరుస్తూ అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉంటారు. దెయ్యం ఒకరి తర్వాత ఒకరికి అందరికీ కష్టం కలిగిస్తూ ఉంటుంది. ఇళ్లను కూల్చేస్తుంది. ఎవరికీ ఏమీ అర్థం కాదు. అసలు ఏం జరుగుతోంది, వాళ్ల ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి అని. సూర్యుడు అస్తమిస్తాడు. ఇక నెమ్మది నెమ్మదిగా రాత్రవుతుంది. దెయ్యం శాంతిస్తుంది. కొండమీదకి పడుకోవడానికి వెళ్తుంది. దెయ్యం శాంతించింది అని గ్రామస్తులందరూ గమనించాక అప్పుడు గ్రామస్తులందరూ ఇళ్లల్లో నుంచి బయటికి రోడ్డు మీదకు వస్తారు. రాత్రివేళ గ్రామస్తులందరూ కూడా ఒకచోట కలుస్తారు. ఇప్పుడు సమస్యకు పరిష్కారాన్ని వెతకడం కోసం గ్రామస్తులందరూ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. సర్పంచ్తో సహా ప్రతి ఒక్కరూ తమ తమ ఆలోచనలను చెప్తారు. ఏం చేద్దాం? అసలు ఈ దయ్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? మీలో ఎవరికైనా ఏవైనా తెలుసా? మాకు దీని గురించి ఎలా తెలుస్తుంది సర్పంచ్ గారు? ఒకవేళ దయ్యం రేపు కూడా వచ్చింది అంటే మనం ఏం చేయాలి? మనం ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ దయ్యం మనల్ని వదిలిపెట్టదు, అందరినీ ఒకేసారి మింగేస్తుంది. ఇక మనకి వేరే దారే లేదు. దారులు ఎప్పుడో రెండుంటాయి. ఒకటి మనం దయ్యాన్ని ఎలాగైనా తరిమేయాలి, లేదంటే ఎవరైనా తాంత్రికుణ్ణి పిలవాలి. అది దయ్యం, ఈగ దోమ కాదు. వేలితో నలిపేయడానికి దయ్యం ఎంత శక్తివంతురాలు అంటే తను తాంత్రికుణ్ణి కూడా చంపేస్తుంది. ఇంకా ఏదైనా ఉపాయం ఉంటే ఆలోచించండి. అవును, మీరు చెప్పిందంతా నిజమే అనిపిస్తుంది. అందుకని మహాతాంత్రికుణ్ణి పిలిపిద్దాం. వెంటనే తాంత్రికుణ్ణి పిలుస్తారు. తాంత్రికుడు గ్రామస్తులతో ఇలా అంటాడు. గ్రామస్తులారా, నేను కూడా ఈ దయ్యాన్ని ఏమీ చేయలేను. ఎందుకంటే నా ఇంటిని కూడా ఈ దెయ్యం నాశనం చేసేసింది. చూడండి, నాకు ఏమీ అర్థం కావడం లేదు. అసలు మనం ఏం చేయాలి అని. కానీ మీ అందరి మాటల్ని దృష్టిలో పెట్టుకుని నేను మాత్రం ఒకటి చెప్పగలను. మన తాతలు తండ్రులు నివసించిన ఈ గ్రామం ఉన్నట్టుండి మనం ఎలా వదిలిపెట్టి వెళ్ళగలం? ఒకవేళ అలా వదిలేసి వెళ్ళినా మన ఆస్తి సంపదలు ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి సంపాదించింది వాటినేం చేద్దాం? మనం ఏమీ చేయలేని వాళ్ళమైపోతాం. మన పిల్లలు రోడ్డును పడతారు, బికారులాగా తిరగాల్సి ఉంటుంది, దిక్కులేని వాళ్ళైపోతారు. అందుకని నా ఉద్దేశం ప్రకారం మనం ఆ దయ్యంతో ఒక మీటింగ్ పెట్టుకుందాం. మనం దానిని వేడుకుందాం. ఒకేసారి అంత నష్టం కలిగించొద్దు అని. మనం దానికి ప్రతిరోజు ఒక జంతువును పంపిస్తాం అని చెబుదాం. దానిని తిని సరిపెట్టుకోమని చెబుదాం. కానీ అలా చేస్తే కొన్ని రోజులకి మనం అంతమైపోతాం. భగవంతుడా, మాకు సహాయం చేయి తండ్రి. కొద్ది రోజులు అలా చేద్దాం.
అంతవరకు ఏవైనా చేయడానికి ఆలోచించడానికి సమయం ఉంటుంది కదా మనకు ఎవరికి తెలుసు ఏవైనా దారి దొరుకుతుందేమో అందుకనే వెళ్లి దానితో మాట్లాడి వద్దాం పదండి మనుషులకు ఎటువంటి నష్టం కలిగించొద్దని అందరూ కూడా దానికి ఒప్పుకుంటారు అంతటితో మీటింగ్ పూర్తవుతుంది అక్కడి నుండి అందరూ వెళ్లిపోతారు మరుసటి రోజు ఉదయం గ్రామస్తులందరూ జలపాతం దగ్గరికి వెళ్తారు అదే చోట దయ్యంతో మీటింగ్ మొదలవుతుంది దయ్యం వస్తుంది గ్రామస్తులందరూ కూడా భయపడతారు నేను మీ అందర్నీ వదిలిపెట్టను గ్రామస్తులందరూ భయపడతారు సర్పంచ్ భయపడుతూ ఇలా అంటాడు మేము నీతో ఒక ఒప్పందం చేసుకోవడానికి వచ్చాము ఒప్పందమా అది కూడా నాతో బాగుంది తమాషా ఇదేం తమాషా కాదు నిజమే అలాగా అయితే చెప్పండి ఏంటా ఒప్పందం నువ్వు జంతువులను మాత్రమే తినాలి మనుషుల్ని కాదు నీకు ప్రతిరోజు మేమొక జంతువును పంపిస్తూ ఉంటాం ఆహారంగా లేదు అలా కుదరదు జంతువు మాత్రమే కాదు నాకొక మనిషి కూడా కావాలి చూడు మేము చాలా ప్రేమగా ఉంటున్నాం మాది చిన్న గ్రామం నువ్వు మా మనుషుల్ని దయచేసి వదిలిపెట్టు నేను నా నిర్ణయాన్ని చెప్పేశాను ఇక ఆ తర్వాత మీరేం చేసుకుంటారో అది మీరు ఆలోచించుకోండి నేను వెళ్తున్నాను రోజు నాకు మీరు ఒక మనిషిని ఒక జంతువుని పంపించండి నేను మీకు ఎటువంటి నష్టం కలిగించను దయ్యం అక్కడి నుంచి అని నవ్వుతూ వెళ్ళిపోతుంది ఇప్పుడు సర్పంచ్ కంగారుగా ఉంటాడు అసలు ఏం చెయ్యాలి అందరూ ఎంతో మాట్లాడి ప్రయత్నించారు కానీ వేరే దారి కనిపించలేదు మరుసటి రోజు ఒక వ్యక్తిని ఒక పశువుతో దయ్యం దగ్గరికి పంపిస్తారు దయ్యం ఎంతో సంతోషిస్తుంది సరే ఇక నాకు కష్టపడాల్సిన అవసరం ఉండదు ఉన్న చోటికే ఆహారం వస్తుంది అదే గ్రామంలో ఖుషి అనే ఒక చిన్నపిల్ల ఉంటుంది తను ఎప్పుడు చూసినా గురిపెట్టి గోళీలతో ఆడుకుంటూ ఉంటుందని వాళ్లమ్మ కొడుతుంది ఇవాళ వాళ్ల ఇంట్లో వాళ్ల వంతు వస్తుంది తను చిన్నపిల్ల కాని ఎంతో తెలివైనది తన తండ్రి పశువులను మేపుతాడు కాని ఖుషి సరిగ్గా గురిపెట్టి గోళీలతో కొట్టడంలో ఎంతో నేర్పరి తను దేనికైనా గురిపెట్టగలదు ఇంట్లో అందరూ ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే ఖుషి వాళ్ల ఇంట్లోంచి వాళ్ల నాన్న వెళ్ళాలి కాబట్టి ఖుషి వాళ్ల నాన్నతో ఇలా అంటుంది నాన్నా నేను దయ్యం దగ్గరికి వెళ్తాను మీరు వెళ్ళకండి లేదమ్మా నేను నిన్ను పంపించలేను నువ్వంటే నాకు చాలా ఇష్టం ఖుషి నువ్వు బాగా చదువుకొని మంచి టీచర్ కావాలమ్మా నాన్నా ప్లీజ్ మీరు నేను చెప్పేది వినండి నేను మీకు దండం పెడతాను నేనే వెళ్తాను ఖుషి ఎంతగానో అడిగిన తర్వాత ఖుషి అమ్మా నాన్నలు ఒప్పుకుంటారు ఖుషి గురిపెట్టి కొట్టడానికి బోలెడన్ని గోళీలను తీసుకుని రెండు గొర్రెలను వెంటబెట్టుకుని నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉంటుంది చివరికి తను జలపాతం దగ్గరికి చేరుకుంటుంది చేరాక తను దయ్యాన్ని పిలుస్తుంది తను ఏమాత్రం భయపడలేదు ఇదిగో దయ్యం ఎక్కడున్నావు నువ్వు నేను నీ కోసం ఆహారం తీసుకొచ్చాను ఇదిగో జంతువులు దయ్యం చూసేసరికి అక్కడ ఒక చిన్న పిల్ల ఉంటుంది తనతో జంతువుల్ని కూడా తీసుకొచ్చింది మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా నిన్ను పంపించారు ఇక్కడికి నాకు ప్రమాదాలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అందుకే నేనే వచ్చాను ఇప్పుడు నీకున్న ఇష్టం వల్ల లాభం ఏముంటుంది ఇక ఇప్పుడు నువ్వు చనిపోతావు కదా దయ్యం ఖుషి దగ్గరికి వెళ్తూ ఉంటుంది గ్రామస్తులందరూ ఏడుస్తూ ఉంటారు ఖుషి గురించి బాధపడుతూ వాళ్లమ్మ ఏడుస్తూ ఉంటుంది ఖుషి తిరిగి రావడం చూసి మోను అరుస్తాడు అరే ఖుషి తిరిగి వచ్చేసింది అందరూ చూసేసరికి ఖుషి తిరిగి వస్తూ ఉంటుంది అందరూ ఆశ్చర్యపోతారు అరే నువ్వు తిరిగి వచ్చేసావా ఆ దయ్యం నిన్ను ఏమీ చేయలేదా దయ్యమేమైంది నేను దయ్యాన్ని చంపేశాను గ్రామస్తులందరూ ఖుషిని ప్రేమతో హత్తుకుంటారు గ్రామస్తులు తనని ఇలా అడుగుతారు అక్కడ ఉన్న దయ్యం జంతువులు తినబోతూ ఉండగా తన కళ్ళల్లోకి నేను గోళీతో కొట్టేశాను తన కళ్ళు పోయాయి
ఆ తర్వాత ఆగకుండా గోళీలతో కొడుతూ నేను దాన్ని చంపేశాను. దయ్యం ఎంత పెద్దదిగా ఉంది అంటే దానికి గురిపడడం చాలా సులభంగా ఉంది. అందుకే నేను విజయం సాధించాను. పాఠం. మిత్రులారా, ఈ కథ నుండి మనం నేర్చుకున్నదేమిటంటే లక్ష్యం ఎంత పెద్దదైనా సరే దానిని దక్కించుకోవడం అంతే సులభమవుతుంది. కానీ మన మనసులో పట్టుదల ఉండాలి.